దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 25వ కీర్తన 21వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్న నిన్ను నీ యథార్థత నిర్దోషత్వము సంరక్షించునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనందరము ఆయన కొరకే కదా కనిపెట్టుకునేది. ఆయన వస్తారని, మనల్ని విడిపిస్తారని, ఈ బాధల నుండి, ఈ వ్యాధి నుండి, ఈ సమస్యల నుండి, ఈ ఇరకాటాల నుండి మనల్ని ఆయన విడిపిస్తారని ఆయన కొరకే కనిపెట్టుకుంటున్నాం కదా. అలా కనిపెట్టుకుంటున్న మనల్ని ఖచ్చితంగా ఆయన సంరక్షిస్తాడు. అయితే అలా సంరక్షించడానికి గల కారణం మన యథార్థతే, మన నిర్దోషత్వమే. ఆయన్ని నమ్ముకొని ఆయన కొరకు కనిపెట్టుకుంటున్న మనం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. మన దగ్గరకు వచ్చి ఆయన మనల్ని రక్షించాలంటే మనం యథార్థంగా ఉండాలి. మాయ బ్రతుకు, మాయ మాటలు, అబద్ధాలు ఈ వదిలిపెట్టేయాలి. నిర్దోషిగా ఉండాలి. ఏది పడితే అది చేసేసి, ఎలా పడితే అలా మాట్లాడేసేస్తే మనం నిర్దోషులం కాదు. నిర్దోషులుగా ఉంటే ఖచ్చితంగా ఆ యథార్థత, ఆ నిర్దోషత్వమే మనల్ని సంరక్షిస్తుంది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే హిస్కియా అనే రాజు మీ అందరికి తెలుసు. అతడు ఒక మరణకరమైన వ్యాధి తనకు వచ్చింది, క్యాన్సర్. ఇది తగ్గించండి అయ్యా అని ప్రార్థిస్తూ ఉంటే ఒకరోజున దైవజనుడు వచ్చాడు ఇంటికి. దైవజనుడు వచ్చి, అయ్యా ఇంకొక 15 రోజుల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకో, ఈ వార్త నీకు చెప్పమన్నాడు దేవుడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ రాజు. ఆ దైవజనుడు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళనిచ్చి ఈ రాజు గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ఇలా ప్రార్థన చేశాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకో అని హిస్కియా ప్రార్థించాడు. ఈ సంగతి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడొచ్చు. హిస్కియా అతని కన్నీటి ప్రార్థనకే కాదు కేవలం దేవుడు రెస్పాండ్ అయింది, అతను అలా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ఆ ప్రార్థన అంశంలో మొదటి మాట అంటాడు, అయ్యా యథార్థ హృదయుడనై నేను ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అంటున్నాడు. దేవుడు నిజంగా ఆయన యథార్థతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మీద దయచేసింది దేవుడికి. అయ్యా నువ్వు ఎంతో యథార్థవంతుడే, నీ ప్రార్థన విన్నాను, నీ ఆయుష్కాలం పొడిగిస్తున్నాను, నిన్ను బాగు చేస్తున్నాను, నీ 15 రోజుల ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలుగా పొడిగిస్తున్నాను. దేవుడు పొడిగించాడు. నిజంగా ఎలా సంరక్షించాడండి? ఆయన్ని సంరక్షించడానికి గల కారణం ఆయన యథార్థత. ఈయన యథార్థంగా లేకుండా ఎంత కన్నీళ్లు ఖర్చు ప్రార్థిస్తే మాత్రం ఆయన కాపాడబడేవాడు? కనుక ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే చేస్తూ ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది? ప్రార్థించే మనం, కన్నీళ్లు ఖర్చు ప్రార్థించే మనం యథార్థంగా ఉండదాం. అలా యథార్థంగా ఉంటే ఆ యథార్థతే మనల్ని సంరక్షిస్తుంది. రెండోది అంటున్నాడు నిర్దోషత్వం. భక్తి చేసే మనం నిర్దోషులుగా ఉండాలి. ఆ నిర్దోషత్వమే మనల్ని సంరక్షిస్తుంది. బైబిల్ గ్రంథంలో మరొక దైవజనుడు గురించి మీకు చెప్పాలి నేను. దానియేలు అనే భక్తుడు మీ అందరికి తెలుసు కదా. అతన్ని సింహాల గుహలో వేసేశారు అందరు కుట్ర చేసి. రాజు దానియేలు అంటే చాలా ఇష్టం. ఆ రాత్రి దానియేలు కొరకు ప్రార్థన చేస్తాడయ్యా, నిన్ను నమ్ముకున్న భక్తుడయ్యా, అయ్యా నువ్వంటే తనకెంతో ఇష్టం, నీ భక్తుని నువ్వే కాపాడయ్యా సింహాల గుహలో అని ఆ దేవుణ్ణి రాజు కూడా ప్రార్థన చేస్తాడు. ఒక అన్యుడైన రాజు. దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడంటే పొద్దున్నే గుహ దగ్గరికి వచ్చి అసలు దానియేలు ఉన్నాడా లేదా చూద్దామని రహస్యంగా చూస్తే సింహాల చుట్టూ ఉన్నాయి, మధ్యలో మోకాళ్ళు వేసి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే రాజు అంటాడు, ఎంత గొప్ప దేవుడయ్యా నీ దేవుడు, ఎంత గొప్ప భక్తయ్యా నీ భక్తి, నువ్వు నిత్యం సేవిస్తున్న దేవుడు,
ఎంత గొప్ప దేవుడు, నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో రక్షించేనా అని ప్రార్థన చేస్తే, అయ్యా నన్ను రక్షించడానికి కారణం ఏంటో చెప్పనా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను, అందుకే నన్ను రక్షించడానికి నా తరపున ఈ సింహాలతో పోరాడి సింహాల నోళ్ళు ముయ్యటానికి దేవుడు తన దూతను పంపించాడు అంటాడు దానియేలు గ్రంథం 6:22. అతడు నిర్దోషిగా దేవునికి కనబడ్డాడు, అందుకే దేవుడు తన దూతను పంపించాడు. ఈరోజున భక్తి చేసే మనం నిర్దోషిగా లేకుండా ఎలా పడితే అలా ఉండి నన్ను రక్షించయ్యా అని మనం ప్రార్థన చేస్తే ఆయన రక్షించడానికి కొంచెం ఇబ్బంది పడతాడు. అలా కాకుండా మనం నిర్దోషిగుంటే ఆ నిర్దోషత్వమే మనల్ని రక్షిస్తుంది. మనం యథార్థంగా ఉంటే ఆ యథార్థతే మనల్ని సంరక్షిస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఆయన కోసం కనిపెడుతున్న మనం యథార్థంగా నిర్దోషత్వంగా ఉందామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీకోసం కనిపెట్టుకుంటున్న ఈ ప్రజల జీవితంలో దయచేసి ప్రభువా వారిని సంరక్షించి వారిని సమస్య నుండి విడుదలపరిచి మేలుతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నసురుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.